చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పేదవాని నోటి వద్ద పట్టడన్నం లాగివేసిన ఘనత శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రతిపక్ష నాయకులకే దక్కుతుంది. ముస్లిం మత పెద్దలు ఆపన్నహస్తంగా పేదవాడికి పట్టడన్నం దానం చేస్తున్న మహోన్నత వ్యక్తి చేతిని నరికివేసిన ప్రతిపక్ష నాయకులు శ్రీకాళహస్తి పట్టణంలోని మక్కా మసీదు నందు రంజాన్ ఉపవాసాలు దీక్షను ముగించుకొని నమాజు అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ నేడు శ్రీకాళహస్తి పట్టణం అతలాకుతలమవుతుందని దీంతో పేదలు పట్టడన్నం కోసం అలమటిస్తూ తమని ఎవరు ఆదుకుంటారు అంటూ తమ ఆకలి కేకలు ఎవరు వింటారు అంటూ అల్లాహ్ ప్రార్థిస్తున్న ప్రజలు ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అనే విధంగా శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన ఉదార గుణంతో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కులమత భేదాలు లేకుండా తన వంతు సహాయంగా పేదలకు పట్టడన్నం పెడుతున్న మహోన్నత వ్యక్తిపై కక్ష సాధింపు చర్యగా రాజకీయ కుట్రలు చేస్తూ కొంతమంది ప్రతిపక్ష నాయకులు అతనిపై బురద జల్లుతూ అతను చేసిన మంచి పనిని చూసి ఓర్వలేక అతనిపై రాజకీయ కుట్రలు పన్నుతూ అతను చేస్తున్న సహాయాన్ని ఆపివేయాలని ప్రయత్నిస్తున్న రాజకీయ నాయకులకు తగిన విధంగా అలా బుద్ధి చెప్తారని నేడు పట్టడన్నం కోసం పేదలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. వారిని ఎవరు ఆదుకుంటారని ముస్లిం పెద్దలు సూటిగా ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేస్తున్న సేవలను ప్రోత్సహించి ఆయన 1000 రూపాయలు పేదలకు దానం చేసే ప్రతిపక్ష నాయకులుగా మీరు మరి కొంత డబ్బును నిత్యావసర వస్తువులను పేదలకు ఇచ్చి ఈ సమయంలో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మనసున్న ప్రతి మనిషికి ఉందని అలా కాకుండా తమ ఉదార గుణంతో సహాయం చేస్తున్న వారిని కూడా సహాయం చేయవద్దు అంటూ చెప్పడం ఎంతవరకు సమంజసమని నేడు మహోన్నత వ్యక్తిపై రాజకీయ కుట్రలు పన్నుతున్న ప్రతి ఒక్కరూ పేదవాని ఆకలి కేకలకు బలి అవక తప్పదు అని వారు అన్నారు. ఏమంటే ఆయన ట్రాక్టర్లో తీసుకుని వచ్చినప్పుడు కూడా గుంపులు గుంపులుగా ఏమి లేవు, అన్ని మీడియాలు ఉన్నాయి, అది కెమెరా కూడా ఉండే డ్రోన్ కెమెరా కూడా ఉంది, అంతా తీసింది, ఎవరు లేదని చెప్పినా కూడా ఈ పార్టీలు ఈ బీజేపీ కానీ ఈ టీడీపీ కానీ ఇచ్చిన వాళ్ళని కూడా ఏమంటే గుంపులు గుంపులు అని చెప్పి చేశారు. ఆయన ఇచ్చే ఆయన్ని కూడా ఇది చేసి మొత్తం చేశారు. అందువల్ల ఈ సహాయం ఆయన ఇప్పుడు ఇవ్వలేకపోయినారు. అందువల్ల మీరైనా ఈ సహాయాన్ని ఆయన ఇచ్చిన దానైనా మీరైనా ఇచ్చేసి పేద పిల్లలు అందించేటట్టు బీజేపీ కానీ టీడీపీ కానీ ఈ యొక్క బడీ జరూరత్ కాటన इस बीमारी को पॉलिटिक्स बनाना, सियासत बनाना और मुसलमान और हिंदू बनाना और आपस में नफ़रतें पैदा करना, ये बहुत ही गंदी राजनीति. ऐसी गंदी राजनीति से हर एक को बचना है, हर एक को लेके चलना है. और इन हालात में हमारे MLA मधुसूदन रेड्डी बहुत साथ दे रहे हैं हर एक का. ना इसमें ज़ात देख रहे हैं, ना नस्ल देख रहे हैं, ना फुलाना कोई फ़र्क नहीं है, सबको लेके चल रहे हैं. लेकिन इसमें भी कुछ लोग हैं, इसमें भी सियासत कर रहे हैं, राजनीति कर रहे हैं. ऐसी राजनीति करने से कुछ भी फ़ायदा नहीं है, बल्कि अपने पीछे गड़े खोदना. ऐसी चीज़ों से खुद भी बचें. आज करने की ये ज़रूरत है कि इस बीमारी की वजह से, इस वायरस की वजह से जो लोग परेशान हैं, इस परेशानी से कैसे बाहर निकलें, इसके लिए कोई सोल्यूशन बताए, कोई सलाह दे, कोई राय दे, जिसकी वजह से इस मुसीबत से बाहर पड़े. ये नहीं है कि कोई साथ दे रहा है. आज इस हालत में हर एक लॉकडाउन की वजह से घर में बंद है, और घर में बंद होने की वजह से सब परेशान. खाने के लिए खाना नहीं है, हर एक बंदा घर में तड़प रहा है. एक वक्त की खाना मिलना बड़ी मुश्किल है. इन हालात में हमारे MLA हर एक का साथ दे रहे हैं, और इसमें भी पॉलिटिक्स बना रहे हैं. और पॉलिटिक्स भी बड़ी अजीब है कि राशन पहुंचाने के लिए जो ट्रक रखे हैं, बड़ी लंबी दूरी है, फासला है, डिस्टेंस है, लेकिन इसमें भी सियासत बना के कि इसकी वजह से बीमारी फैली है, इसमें हुकूमत वाले शामिल हैं, इसमें ज़िम्मेदार किस्म के लोग हैं, और इसमें बहुत सारे ऐसे लोग हैं जिसकी वजह से बीमारी फैली है बोलना, ये बड़ी ही अहमकाना बेवकूफ़ी का काम है. इससे खुद भी बचने की ज़रूरत है. ऐसी सियासत अल्लाह के लिए ना करे. आपस में मोहब्बतें बांटें, एक दूसरे को लेके चले. अल्लाह के हर काम को दूसरों की हमदर्दी के साथ करने का मिजाज बनाए. अगर कुछ करना चाहते हैं अपोजिशन पार्टियाँ, तो ये अपने
जो अब फिलहाल रूलिंग में है उस पार्टी का साथ दे और सबको लेके सबको इस मुसीबत से निकालने का प्रोग्राम बनाए। यही आज करने की ज़रूरत है। अगर हम इस बीमारी से बाहर पड़ गए फिर जब इलेक्शन आया तब देखेंगे कि सियासत कैसे किया जाता है। इन हालात में सियासत करना पॉलिटिक्स करना एक गंदी चीज़ है, इससे हर एक को बचने की ज़रूरत है। अस्सलामु अलैकुम। గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మనకు ఏ రోజైతే లాక్డౌన్ శ్రీకాళహస్తిలో విధించారో ఆ రోజు నుంచి వార్డు వార్డున వాలంటీర్ ద్వారాగా ప్రతి ఒక వార్డుకు ప్రతి డోర్ డోర్కు ఆయన తగిన సహాయం ఆయన వంతున తగిన సహాయం చేస్తున్నారు. దీన్ని బట్టి చాలామంది దీంట్లో రాజకీయం కలగజేసుకొని అతను చేయనీయకుండగా రాజకీయ బురద చల్లుతున్నారు. కాబట్టి ఈరోజు మేము పేద ప్రజలకు చెప్తున్నది ఏంటంటే, మేము ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాము, మాకు సహాయం అనేది చాలా అవసరము. ఇలాంటి టైంలో సహాయం చేసే వాళ్లకు అడ్డుపడకుండగా అందరూ కలిసి సహాయం చేయండి. సహాయం అనేది మాకు చాలా అవసరము. మా ఎమ్మెల్యే గారు స్థానికంగా మాకు చాలా సహాయం చేశారు, వేరే పార్టీలు దాన్ని అడ్డుపడుతున్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దీంట్లో పార్టీలు లేకుండా పార్టీలు కలగజీయకుండగా తన వంతున అందరూ కష్టపడి మాకు సహాయం అందించండి. దీంట్లో పార్టీలు వద్దు, వేరే పార్టీలోళ్ళు మధుసూదన్ రెడ్డి గారిపైన ఈ విధంగా చెప్పడం మంచిది కాదు. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అందరూ కలిసి మాకు సహాయం చేయండి. ఇప్పుడు చాలా సహాయం అనేది చాలా అవసరము. ప్రతి పేద ప్రజలు ప్రతి వీధుల్లో కూలి పని చేసుకునేవాళ్ళు నిస్సహాయ పరిస్థితుల్లో ఇంట్లో దిగులు పడి కూర్చుని ఉన్నారు. వాళ్ళకు సహాయం అనేది చాలా అవసరము. అందరూ కలిసి సహాయం చేయండి.